వి కుమార్ గారు అడుగుతున్నారు ఫేస్బుక్లో, బెస్ట్ యాంటీవైరస్ సాఫ్ట్వేర్ చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారు. ఈరోజు యాక్చువల్గా లేటెస్ట్గా ట్రెండ్స్ చూస్తే కనుక బిట్ డిఫెండర్ అనేది చాలా పవర్ఫుల్గా ఉంది మిగతా వాటితో పోలిస్తే కనుక. నాటన్ కావచ్చు, క్యాస్ప్రస్కే కావచ్చు, లేకపోతే కనుక రిమైనింగ్ ఏవైతే ఉంటాయో ఏవీజీ ఇలాంటివన్నీ, వీటితో పోలిస్తే బిట్ డిఫెండర్ అనేది చాలా బెటర్గా ఉంది. ప్లస్ లైట్ వెయిట్ కూడా, ఎప్పుడైనా యాంటీవైరస్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు అది ఎంత సిస్టమ్ రిసోర్సెస్ కన్జ్యూమ్ చేస్తుంది అన్నదే థింక్ చేయండి. అంటే వన్స్ యాంటీవైరస్ లోడ్ చేసిన తర్వాత మీ పర్టిక్యులర్ డివైస్ అనేది స్లో అవటాన్ని మీరు గమనించవచ్చు. కాబట్టి యాంటీవైరస్ చాలా తక్కువ ర్యామ్ ఉపయోగించుకుంటూ, బ్యాక్గ్రౌండ్లో తక్కువ ప్రాసెస్లు రన్ చేస్తూ, ఎప్పటికప్పుడు క్లౌడ్ ప్రొటెక్షన్ అంటే ఇంటర్నెట్ నుంచి కూడా ఎప్పటికప్పుడు డెఫినేషన్స్ అప్డేట్ అవుతూ స్కాన్ చేయగలిగితే కనుక ఖచ్చితంగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఈ పారామీటర్స్ అన్నీ చూస్తే ఈ పర్టికులర్ బిట్ డిఫెండర్ యాంటీవైరస్ అనేది, ఇంటర్నెట్ సెక్యూరిటీ సూట్ అనేది, మిగతా వాటికంటే తక్కువ మెమరీ ఫుట్ ప్రింట్ అనేది ఉన్నట్లుగా, ఫుట్ ప్రింట్ అంటే కనుక చాలా తక్కువ యూసేజ్ ఉన్నట్లుగా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా మీరు బిట్ డిఫెండర్ ఇంటర్నెట్ సెక్యూరిటీ సూట్ అమెజాన్ లాంటి వాటిలో 1000 రూపీస్కి అలా అవైలబుల్ అవుతుంది. 3 ఇయర్స్ లైసెన్సు, ఒకసారి మీరు కొన్నారంటే 3 సంవత్సరాల పాటు హ్యాపీగా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో యాంటీవైరస్ యూజ్ చేసుకునేటప్పుడు మాత్రం ఏది పడితే అది ఇన్స్టాల్ చేసుకోవడం, డౌన్లోడ్ చేసుకోవడం లేదా కొనడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు.